కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాదవరం గ్రామ పంచాయతీలో వెలసిన సీతాల గంగమ్మ తల్లికి బుధవారం నుండి గురువారం వరకు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పసుపు కుంకుమతో పూజించారు. మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ మీడియా సమావేశం నందు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు ఘనంగా ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాధవరం గ్రామ పంచాయతీలోని పార్వతీపురం గ్రామం నందు వెలసినటువంటి శ్రీ 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 శీతల గంగమ్మ అమ్మవారి 19వ జాతర మహోత్సవం ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించవలసారు. కమిటీ సభ్యులు గత 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో మామూలుగా సింపుల్ గా చేయడం నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది అమ్మవారి దయ వల్ల సుఖ శాంతులతో ప్రజలందరూ ఉండాలనే ఉద్దేశంతో ఈసారి అత్యంత వైభవంగా చుట్టుపక్కల గ్రామాలు బంగారుపేట, మాధవరం, వెంకటేశ్వరపురం, రామకృష్ణాపురం, ఆలయనగరు తదితర ప్రాంతాలు గ్రామ ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి బుధవారం రోజు నుంచి కూడా మా పొంగుబాళ్ళు అంబళ్ళు పోసుకొని రేపు గురువారం రోజు అమ్మవారు అత్యంత వైభవంగా ఆటలు ఇవన్నీ కోసుకొని కాయ కర్పూరం సమర్పించి పొలిటంకాయలతో అమ్మవారిని ఊరేగింపుగా ఈ యొక్క కడప చెన్నై రహదారి మీదుగా అమ్మవారిని అత్యంత వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది గురువారము. కాబట్టి సిద్ధవట మండలంలోని గ్రామాల ప్రజలందరూ కూడా రేపు మధ్యాహ్నం నుంచి జరగబోయే ఈ యొక్క శోభాయాత్రలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మరీ మరీ మేము ఈ శీతల గంగమ్మ కమిటీ తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు అమ్మవారి ప్రతిమను తయారు చేస్తున్నారు. అమ్మవారు ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల మధ్యన ఊరేగింపుగా వచ్చి దేవస్థానం నందు కూర్చోబడతారు. మరియు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ముక్కుబళ్ళు చెల్లించుకునే వారు భక్తులు వందలాది మంది వస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క జాతర మహోత్సవంలో అత్యంత వైభవంగా పాల్గొని అమ్మవారికి కాయకర్పూరం సమర్పించి తమ ముక్కులు చెల్లించుకుంటారు. నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా గ్రామ భక్తులంతా వచ్చేసి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కాయకర్పూరం సమర్పించి అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము.